వచ్చాడట అప్పుడు వచ్చాను, అయితే ఇప్పుడు నువ్వు నన్ను మర్చిపోయి తిరుగుతున్నావు. నీకు వయసు వచ్చి పెరిగి పెద్దదానవై నీకు రంగురూపులు ఏర్పడిన తర్వాత, సౌందర్యం వచ్చిన తర్వాత పెద్దవాడవై దేవుడు ఎవరు అన్నట్టుగా తిరుగుతున్నావు. ఎవరో కాదు, నీవు గర్భములో రూపింపబడినప్పుడే నిన్ను ఎరిగిన వాడని నేను. గర్భం నుండి బయట పడకమునిపై నిన్ను ఎరిగిన వాడని నేను. గర్భం నుండి బయట పడగానే నీ మీద ఎవడికి జాలి లేనప్పుడే, ఎవడు నిన్ను కనికరించినప్పుడే నీ యొద్దకు వచ్చి నిన్ను మంచి బ్రతుకు బ్రతకమని నా భాషలో నీకు చెప్పిన దేవుడను. అంత సృష్టికర్తైన గొప్ప దేవుడు ఇంత పిండం దగ్గరికి వచ్చాడట. చూసారా, ఆయన అందరికీ తండ్రి గనక, గొప్ప తండ్రి గనక, బిడ్డ పుట్టగానే నేల మీద పడవేస్తారని ఆయనకు తెలుసు.
నేల మీద పడవేస్తారని తెలుసు. అందుకే నేను ఒక పాట రాసుకున్న మీకు గుర్తుండాలి. ఎవరున్నారు ఏసయ్యా నన్ను ప్రేమించువారు, ఎవ్వరు లేరు నీవలే ప్రేమించువారు, నీవే నా ప్రాణదాతవు, నీవే నా ప్రేమమూర్తివి. ఎవరున్నారు యేసయ్యా నన్ను ప్రేమించు. అది పల్లవి చరణం రాసుకున్నాను. పుట్టిన నాడే మట్టి మీద పారవేయబడితినయ్యా, రక్తములోన పొల్లు చుంటిని జాలి చూపిన వాడే లేడు. పుట్టిన నాడే మట్టి మీద పారవేయబడితినయ్యా, ఆ రక్తములో పొర్లుచున్నా నన్ను ప్రేమించి బ్రతికించినావే, ఆ రక్తములో పొర్లుచున్నా నన్ను ప్రేమించి బ్రతికించినావే, నన్ను ప్రేమించి బ్రతికించినావే. ఎవరున్నారు యేసయ్యా నన్ను ప్రేమించు, ఎవరు లేరు యేసయ్యా నీవలే ప్రేమించువారు, నీవలే ప్రేమించువారు, నీవే నా ప్రాణదాతవు, నీవే నా ప్రేమమూర్తివి. స్తోత్రం, స్తోత్రం. నేనంటాను, పెళ్ళి కాకముందే బాల్య దినముల్లో ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే మనసు కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే ఈ తప్పుడు జీవితం నీకు రాదు తెలుసా. యేసు నీ ప్రక్కలో కూర్చొని నీ పెళ్లి చేస్తాడు, నీ నీళ్ళను ద్రాక్షరసంగా మారుస్తాడు, నీ ఇంటిని పరలోక పట్టణంగా మారుస్తాడు, మీ దాంపత్య జీవితాన్ని సుఖ సౌఖ్యాలతో నీరు కట్టిన పచ్చని తోట వల్లే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే వర్ధిల్లుతారు, పిల్లల తరతరాలు దేవుని చేత ఆశీర్వదించబడతారు. బాల్య దినములయందే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. అందుకే నేను అన్ని ప్రేమలు సరిచూసుకుంటూ ఉంటాను. యేసు ప్రభు ప్రేమకు ఈ ప్రేమకు ఎక్కడైనా వ్యత్యాసాలు ఉన్నాయా? యేసయ్యని ప్రేమ ఎంత మధురం, యేసయ్యని ప్రేమ ఎంత శ్రేష్టము, నా తల్లి కన్నను నా తండ్రి కన్నను మధురాతి మధురం యేసయ్యని ప్రేమ. యేసు ఒక్కడే నిజమైన ప్రేమస్వరూపు. ఈ ప్రేమను నీకు పంచాలని గర్భములో నువ్వు ఉన్నప్పుడే నిన్ను ఎరిగి రూపించింది ఆయనే, పెంచింది ఆయనే, ఎముకలు ఏర్పరిచింది ఆయనే, రూపం ఏర్పరిచింది ఆయనే, జీవమును ఊదింది ఆయనే, నిన్ను అన్నిటిలో కూడా సృజించి ఆ పిండమును భద్రం చేసి బయటికి తీసుకొచ్చి నీకు భాష రాకముందే కళ్ళు తెరిచి తెరగముందే నువ్వు కేకలేసావు చూడు భూమి మీద పడి. ఆ కేకలు ఎవరికి అర్థం కాకపోతే నేలన పడి ఉన్న నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడాడు. స్టేట్మెంట్ నువ్వు చూడు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నువ్వు చూడు. ఆయన అబద్ధం మాట్లాడతాడా? మాట్లాడతాడా చెప్పండి? అబద్ధం మాట్లాడతాడా?
సిలువలో పెట్టి ఈటతో పొడిచినా, గడ్డపు ఎంటికలు లాగినా, ముఖం మీద ఉమ్మి వేసినా, చితక కొట్టినా, కొరలాలతో సిలువ కింద వేసి ఒక పిండి పిండి తీసుకుని ఒక తల్లి ముద్దను చితక కొట్టినట్టుగా, ఆ కర్రతో బాధి ముద్దను చేసినట్టుగా, ఆ పెన్నెముల రొట్టెను కాల్చినట్టుగా కాల్చిన సిలువలో చిత్రహింసలు చేసిన ఒక్క అబద్ధం కూడా బయటకు తీసిన వాడు కాదు, చెప్పలేదు. ఒకే మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. సత్యవంతుడు, ఆయన అబద్ధం చెప్పాడు. ఎప్పుడు వచ్చాడు నీ దగ్గరకు? ఇప్పటిదాకా నీకు గుర్తులేదు. ఈ వాక్యాలు చదువుకుని నేను ఎంత ఏడుస్తానో ఏడుస్తాను. నాకు 16 ఏళ్ళు వచ్చేంత వరకు యేసుప్రభు నెరగకుండా నేను ఆ పుట్టకు పాలు పోసి, ఆ సర్పానికి పాలు పోసి, ఆ సర్పపు జాడలు మట్టి తీసుకుని నోట్లో పెట్టుకొని పిచ్చి పిచ్చి భక్తి చేసి ఆ ప్రేమమూర్తికి దూరం అయిపోయాను. నేను బాలుడుగా పుట్టినప్పుడు ఈ పాము వచ్చిందా నా దగ్గరకు? వచ్చింటే ఏం చేస్తుంది? నన్ను ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుందా? బాలుడని బాలుడని కనికరిస్తుందా? కనికరించదు. అందుకే చెబుతున్నాడు, అనుదినము ఆయన వాత్సల్యత ఎడతెగకుండా మన మీద పుట్టుచున్నది. ఏ దినము? అనుదినము. పుట్టిన తర్వాతన పుట్టక ముందా? మనం పిల్లలకు పుట్టినరోజు ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తాం? ఏ రోజు పుడతారో ఆ రోజు నుండి లెక్కలోకి తీసుకుంటాం. అంటే మిగతా నెలలు 9 నెలలు మన లెక్కల్లో లేవు. లేవు. ఒక దినము విలువ నీకు తెలుసా? దినములో ఒక గంట విలువ నీకు తెలుసా? ఒక గడియ విలువ నీకు తెలుసా? అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిన, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. తల్లి గర్భములో నీవు రూపింపబడిన నాట నుండి, నీ తల్లి గర్భంలో ఏ రోజైతే నువ్వు పడ్డావో ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఈ రోజు నుండి నీ 100 ఏళ్ల జీవితం వరకు ఏసయ్య వాత్సల్యత నీ మీదనే నిలిచి ఉన్నది, నీ మీద పుట్టుచూ ఉన్నది. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. నా జీవితం అంతా నాకు బయటకు వచ్చేసింది గ్రంథాన్ని చదవటం వలన. నా జీవితంలో ఉన్న రహస్యాలన్నీ ఈ గ్రంథం ద్వారా, దేవుని గ్రంథం ద్వారా నాకన్నీ కూడా సంపూర్తిగా వివరించబడ్డాయి. మీరు చదువరే బైబిల్? ఎందుకు చదవమన్నయ్యా? చదువుతామంటారు కదా. అవును, చదువుతారు. మనస్సు కుదటగా ఉన్నప్పుడు, సమయం దొరికినప్పుడు చదువుతారు. చదివిన తర్వాత దాన్ని మూసేస్తే ఏమైనా లాభం ఉందా? దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులు ధ్యానం చేయాలి. అదే కదా రాజైన దావీదు చెప్పింది, దీవారాత్రము దానిని ధ్యానించు వారు ధన్యులో. ఇంటిలో అత్తరు బుడ్డి తెచ్చి ఇంట్లో పెట్టుకుని, మా ఇంట్లో అత్తరు బుడ్డి ఉందండో అని అందరికీ చెప్పుకుంటే ఎవరికి ఆ సువాసన రాదు. ఓపెన్ చేయాలి, రాసుకోవాలి. అన్నిటికంటే పరిమళ సువాసన కలిగిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం, రాజగ్రంథం, మహారాజ గ్రంథం. ఈ గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకుని, నేను క్రిస్టియన్ అండోయి, నేను క్రైస్తవురాలనండోయి, నేను క్రైస్తవుడినండోయి అని నువ్వు తిరుగుతూ ఉంటే ఎవరికేం లాభం లేదు, ఎవరికేం పరిమళ వాసన రావు. దీన్ని రాసుకొని పూసుకొని నీ నోటిలో, నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో, నీ అంతరంగంలో మెమరు వేస్తూ ధ్యానిస్తూ జీవించినట్లయితే నిన్నే దేవుడు అనేకులకు పరిమళ వాసనగా మార్చేస్తాడు. అనేకులకు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులకు ఒక ఆదరించే తల్లిగా, తండ్రిగా, అన్నయ్యగా, అక్కయ్యగా నువ్వు జీవిస్తావు. బాల్య దినముల నుండి దేవుని వాత్సల్యత మన మీద ఉంది. నేను ఎలా తెలుసుకున్నాను? మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు, నాకు పంతులు గారు చెప్పలేదు, దేశాధినేతలు చెప్పలేదు. దేవుని వాత్సల్యత నాకు బాల్య దినాల నుండి, తల్లి గర్భంలో రూపింపబడిన నాట నుండి. అందుకే అప్పుడు వచ్చాడు ఆయన. ఇర్మియా అంటాడు, అయ్యో నేను బాలుడని ప్రభువా,
అంటే బాల్య దినాలని ఎక్కడ గడపాలని, ఎక్కడ నాయన? ఆడుకుంటూ పాడుకుంటూ లోకంలో కదా, ఆడుకుంటూ పాడుకుంటూ లోకంలో. బాల్య దినాల్లో నువ్వు చెడిపోయావు అనుకో, నీ నడక చెడిపోయిందనుకో, నీ చూపు చెడిపోయిందనుకో, నీ ఆలోచనలు చెడిపోయినాయనుకో, నిన్ను చక్క పెట్టడానికి సాధ్యమా? పెద్దలు ఏమంటారు, ఒక మంచి సామెత మాట్లాడతారు, మొక్కై వంగనిది ప్రాణై వంగునా. మొక్కగా ఉన్నప్పుడే వంచుకో, అది మ్రానైనప్పుడు రైట్గా వెళ్తుంది. అందుకే రాజైన సొలొమోను సామెతల్లో చెప్తాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు త్రోవ తప్పి పోడు. దేవుని ప్రేమను నువ్వు తలపోసుకుంటే నీకు అర్థమైపోయి పిల్లలకు ముగ్గుపాలు పోసేటప్పుడే నువ్వు దేవుని ప్రేమను వాళ్లకు నేర్పిస్తావు. నువ్వు అనుభవిస్తే నీ పిల్లలకు నేర్పిస్తావు. నీవు వాటిని రుచి చూస్తే ప్రభు ప్రేమను నీ పిల్లలకు దానిని బోధ చేస్తావు. ఇక్కడ ఎక్కడ రుచి చూస్తున్నావు? ఎక్కడ నీ జీవితంలో ఆ కార్యాలు జరుగుతున్నాయి? నా సహోదరుడా, సహోదరి, ఎప్పుడూ చెప్పకూడదు, అయ్యో నేను బలహీనరాల్ని, అయ్యో నేను బలహీనుడిని, అయ్యో నేను పేదవాడిని, అయ్యో నేను పేదరాల్ని. నువ్వు పేదవాడమైన ఆయనకు తెలుసు, మరి వచ్చాడే నీ దగ్గరకు. నువ్వు పేదరాలివైన ఆయనకు తెలుసు, నీ దగ్గరికి వచ్చాడే. నీవు బలహీనుడు బలహీనరాలు అని తెలుసు, మరి నీ దగ్గరికి వచ్చాడే. నేను పల్లెటూరి వాడిని, పామరుడిని, దరిద్రుడిని, పేదవాడిని ఆయనకు తెలుసు, మరి నా దగ్గరికి వచ్చాడే. ఎందుకు వచ్చాను నా దగ్గరకు? ఎందుకు వచ్చాను నా దగ్గరకు అంటే, నేను తప్ప తనకి ఎవరు లేరా? లేరా? తను పూజించే వాళ్ళు లేరా? ప్రశంసించే వాళ్ళు లేరా? ఆరాధించే వాళ్ళు లేరా? గణపరిచే వాళ్ళు లేరా? సుధాకర్ పాటలు పాడకపోతే ఆయన గురించి ఎవరు పాడేవాళ్ళు లేరా? సుధాకర్ ఆరాధన చేయకపోతే ఆయన ఆరాధించే వాళ్ళు లేరా? ఒకసారి దేవుడు ఈ మాట అన్నాడు, వీరిని నోళ్ళు మూయిస్తే రాళ్ళు కేకలేస్తాయి, జాగ్రత్త అని చెప్పాడు. నన్ను ఆరాధిస్తున్న వాళ్లను నోళ్లు మూయించడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక, కేకలు వేస్తాయి, జాగ్రత్త అని చెప్పాడు. నీ మీద దేవునికి నీ చిన్ననాట నుండి ప్రేమ వాత్సల్యత ఉన్నాయి, నీకేముంది ఆయన మీద? గ్రహింపు లేదు, మంచి ఆలోచన లేదు, ఆయన అర్థం చేసుకునే గుణం లేదు, ఆయన దగ్గర స్థిరపడే గుణం లేదు, ఆయనతో కలిసి నడిచి జీవించే జీవితం లేదు. లోకంలో కనిపించేటువంటి ప్రేమ, లోకంలో కనిపించేటువంటి ఈ క్రియలు, దేవుడు అంటే ఆలోచనలు లేని ఒక తత్వం మనలో చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఆయన మనలను వదిలేశాడా? వదిలేశాడా? లేదు. యిర్మీయా గారు ఆ రోజు ఆ మాట అన్నాడు, బాలుడనే అన్నాడు. ప్రభు వెంటనే ఏమన్నాడు? సైలెన్స్, నువ్వు బాలుడని నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు, నువ్వు పిరికివాడవని నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు, నువ్వు నత్తివాడవని నాకు తెలుసు, నాకు చెప్పనక్కర్లేదు, నువ్వు పేదరాలివని నాకు తెలుసు, నువ్వు దరిద్రుడవని నాకు తెలుసు, నువ్వు సమస్యల్లో ఉన్నావని నాకు తెలుసు, ఎందుకు నీ దగ్గరికి నేను వచ్చాను? ముందున్న భవిష్యత్తు పాడైపోకుండా నిన్ను చక్క పెట్టడానికి నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడే నేను వచ్చాను. భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవుణ్ణి కనుక వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవుడును నీవు ఏమి ఎరగని వాడవు, నీవు ఏమి ఎరగని దానవు. నీవు పుట్టావు కానీ నీకేమి తెలియదు. ఎందుకు పుట్టావో నీకు తెలియదు, ఎందుకు జీవిస్తున్నావో నీకు తెలియదు, పురుషుడిగా నువ్వు ఎందుకు చేయబడ్డావో, స్త్రీగా ఎందుకు చేయబడ్డావో, ఎందుకు జన్మించావో, ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియదు. తెలియని బ్రతుకు బ్రతుకుతున్నావు. తెలియని నీకు సమస్తము తెలియజేయటానికే నేను నీ యద్దకు వచ్చాను అంటున్నాడు ప్రభు. కాపురాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు అంటాం, ఇంత ఘోరంగా ఈ మనిషి ఉంటాడంటే నేను పెళ్ళే చేసుకునేవాడిని కాదు, నేను పెళ్ళే చేసుకునేదాన్ని కాదు, నీకు తెలియదు, నీకు తెలియదు. తెలిసిన వాడు ఆయన, తెలియని వారము మనం. తెలియని మనకు సమస్తము తెలియజెప్పటానికే, నీ జీవిత చక్రాన్ని విప్పి చెప్పడానికే, నీ భవిష్యత్తుల గురించి వివరించడానికే, నీతో ఇమ్మానుయేలుగా ఉండటానికే, నీతో తన ప్రేమను వివరించడానికే, నీకు అర్థమవునట్లుగా, నీ భాషలో నీకు అర్థమవునట్లుగా
నీకు చెప్పడానికే బాలికగా ఉన్నప్పుడే, నేల మీద పడినప్పుడే, ఇంకా తల్లి పాలు త్రాగినప్పుడే, నీ రక్తము కడిగినప్పుడే, నీ బట్ట చుట్టకమునుపే, నీకు ఉప్పు రాయకమునుపే, నాభిసూత్రము కోయబడకమునుపే ప్రభువు నిన్ను దర్శించిన కాలమును గుర్తు చేసుకో. బలహీనమైన నీ శరీరాన్ని బలపరుచుకొని దేవా, నీ వాక్యం విన్న తర్వాత, నీ వాక్యం వింటున్నప్పుడు నా జీవితంలో ఉన్న పొరపాట్లన్నీ నా దగ్గరికి కనపడుతున్నాయి. నేను నీ దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నానో, తల్లి కడుపులో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే నాతో ఉన్న నా దేవా, నేను గర్భవాసిని మొదలుకొని నన్ను విడవని దేవా, నేను భూమి మీద పుట్టిననాడు రక్తముతో పిండమునై ఉండగా, అయ్యో నేను ఏడుస్తూ ఉండగా నా నాభిసూత్రము కోయబడక మనుపు, అయ్యో నా ప్రభువా రక్తములో నేను పొర్లుతూ ఉండగా నా మీద జాలి చూపించిన వాళ్ళు ఒక్కర్లేరు. ఆ రోజు నుండి నాతోనే ఉన్నావని పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా రాయించి పెట్టావయ్యా. సర్వాధికారివగు దేవా, ఏసయ్య ఘనమైన నామములో మీకు స్తోత్రాలయ్యా. నీ కరుణ దయ కటాక్షములు, నీ వాత్సల్యత జాలి అనురాగము ఆపేత మా మీద ఎడతెగకుండా ఉంచినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నేటికి నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా మీద, మా పిల్లల మీద, మా చేతి పనుల మీద, మా ప్రయాణాల మీద, మా ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాల మీద, మా పిల్లల చదువుల మీద, మా పిల్లల ఉద్యోగ అవసరతల మీద నీ వాత్సల్యత ఉంది గనక, ఉంచావు గనక, నిశ్చయముగా మమ్మను వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందుటకు సమర్థవంతులు గనక సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసు నామములో మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం భూమిపై అనుభవించే ఆరాధన. ఆత్మ సంబంధమైన అపోస్తుల బోధ. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి అధికారి ఉన్నాడు. కన్నీటి ప్రార్థన సహవాసము పొందుటకై యేసుకృపకు రండి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 11 గంటల నుండి, మరియు మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి ఆరాధనలు జరుగు స్థలం యేసుకృప ప్రార్థనా మందిరం, దేవనగర్, నంద్యాల. మరిన్ని వివరములకై మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9949221601.
దేవుని పేరిట ప్రజలందరికీ శుభాభివందనములు. మనందరి క్షేమము కొరకై, ఆత్మీయ ఎదుగుదలకై కర్నూలు జిల్లా ఆలగడ్డ పట్టణంలో యేసుకృప మందిరం కట్టబడుచున్నది. గత సంవత్సరం నుండి మందిర నిర్మాణ పనులు పూర్తి చేయవలసి ఉంది, ఇంకనూ జరుగుచున్నవి. చూస్తున్న మీరు యేసుకృప మందిరం నిర్మాణంకై మీ హృదయపూర్వక కానుకలు పంపించి మరింత ఆశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభ ఆశీర్వాదాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మీరు చూస్తున్న మందిరం తుది దశకు చేరుకున్నది. నిర్మాణంలో పనులు, చివరి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి. కట్టబడుచున్న యేసుకృప ప్రార్థన మందిర నిర్మాణంలో 24 గంటలు ప్రార్థనలు జరిగే ప్రార్థన గోపురం కూడా కట్టబడవలసి ఉన్నది. మరియు బైబిల్ కాలేజ్ కూడా కట్టవలసి ఉన్నది. వాటి కొరకే ప్రార్థించండి. యేసుకృప ప్రార్థనా మందిరంలో ఒకేసారి 5,000 మంది పరిశుద్ధులు ప్రభువును ఆరాధించే మందిరం కట్టాలని దేవుడు నాకు దర్శనం చూపాడు. ఇప్పుడు చూస్తున్న ఈ మందిరంలో జరుగుతున్న పనుల కొరకై ప్రార్థన చేయండి. అలాగే మీరు కూడా తోడ్పడండి. తోడ్పడుతున్న మీకు, ప్రార్థించుచున్న మీకు, సమర్పణలు పంపిస్తున్న మీకు నేను దేవుని పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9949221601, మరి ఒక నంబర్ 9247033153, మరి ఒక నంబర్ 9032033153. Mighty blessings from the Almighty Jesus.